गुड ईवनिंग माय डियर फ्रेंड्स नेन डॉक्टर रमणा यशस्वी वेलकम टू डॉक्टर यशस्वी यूट्यूब चैनल मनम हेल्थ लिटरेसी वीडियोस लो नी जॉइंट लोने उन्नाम इंकानु ఎందుకంటే నీ జాయింట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నీ జాయింట్ గురించి బాగా తెలుసుకోవాలి అందుకే నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను చాలా మంది నేను మేము వాకింగ్ ట్రాక్స్ అందరిని నడవమని చెప్తూ ఉంటాం అన్నమాట ఆర్థోపెడిక్ సర్జన్ గా నడక చాలా ఇంపార్టెంట్ నడిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది బట్ ఇలా నడవాలంటే మీకు అద్భుతమైన ఆరోగ్యకరమైన నీ జాయింట్ ఉండాలి సరే ఈ నీ జాయింట్ నడిస్తే అరిగిపోతుందని చెప్పి నడవకుండా కూర్చుండే మహాన్ భావనలు చూశాను నేను వాళ్ళు తెలియక అందుకే హెల్త్ లిటరసీ అంటున్నాను దీన్ని మీకు నా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు కానీ మిగతా నాలెడ్జ్లు నాకు హెల్త్ నాలెడ్జ్ ఉంది మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది నేను కంప్యూటర్లో ఇల్లిటరేట్ని కానీ మీరు హెల్త్ లిటరసీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు హెల్త్లో ఇల్లిటరేట్ కాబట్టి మీకు అది తెలియజెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ జాయింట్ గురించి మీరు తెలుసుకుంటే మీ నీ జాయింట్ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది ఏమన్నా మరీ మీకు ఇబ్బందికరమైన సమస్యలు ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు నాకు కామన్గా వాకింగ్ ట్రాక్లో నేను వెళ్ళినప్పుడు నడిచే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎస్పెషల్లీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు సార్ నడిస్తే మోకాళ్ళు అరిగిపోతాడు కదా మీరు లక్కీ మీరు కనపడ్డారు నడిస్తే కీళ్ళు అరిగిపోతాయా అని అడుగుతారు ఇది అపోహ మాత్రమేను కళ్ళు ఉన్నాయి కళ్ళు చూడటానికే దేవుడు ఇచ్చింది ఈ సృష్టిలో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఆర్గాన్ని మనం నిజానికి మన కోవిడ్ వచ్చినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మన లంగ్స్ని మనం పూర్తిగా వాడుకోవట్లేదు మన బ్రెయిన్ని మనం పూర్తిగా వాడుకోవట్లేదు అలాగే మన జాయింట్స్ని రెస్ట్ ఈజ్ రస్ట్ అంటాం రెస్ట్ ఇస్తే ఒక సైకిల్ కొన్నారు చక్కగా ఇంట్లో పెట్టుకున్నారు వాడితే పాడైపోతుందని పాడైపోతుంది నిజంగానే అలాగే దాన్ని ఓవర్ యూజ్ చేసినా కూడా దాని మీద ఎక్కువ యూరియా కట్టలేదు మీరు చూస్తుంటారు మన పల్లెటూళ్ళలో దాన్ని విపరీతంగా వాడేస్తారు ఊరినే పాడైపోతుంది ఎక్కువ అతిగా వాడకూడదు అసలు వాడకుండా ఒక మూలలో పెట్టకూడదు అలాంటిదే మీ జాయింట్ కూడా జాయింట్స్ ఆర్ మెంట్ ఫర్ మొబిలిటీ మా స్లోగనే ఆర్థోపెడిక్ స్లోగన్ మొబిలిటీ ఈజ్ లైఫ్ మనము జీవోత్సవంలాగా ఉండకూడదు ఎప్పుడు డైనమిక్గా ఉండాలి అలా డైనమిక్గా మిమ్మల్ని ఉంచాలి అంటే మీ అందరినీ సమాజంలో మీరు ప్రొడక్టివ్గా ఉండాలంటే ఈ నీ జాయింట్ హెల్త్ మీరు కాపాడుకోవాలి కాబట్టి ఈ లిటరసీ వీడియోని ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా నడిస్తే కీళ్ళు అరుగుతాయా అనే దానికి సమాధానం దొరుకుతుంది ముఖ్యంగా నీ జాయింట్ హెల్త్ మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇది ఏజ్ పెరిగే కొద్దీ మీరు చూస్తున్నారు చాలామంది ప్రపంచం మొత్తం మీద కూడా ఆస్టియో ఆర్థ్రోసిస్ అంటాం అంటే జాయింట్ అరిగిపోతుంది ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి అరిగిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఎందుకు అరుగుతుంది మన వెయిట్ ఎంత మనం 50 కేజీలున్నా 60 కేజీలున్నా 70 కేజీలున్నా అడుగడుక్కి ఈ జాయింట్ మీద పడే భూమి మీదకి వెళ్తుంది సో మనం రోజు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో అడుగులు వేస్తాము మెట్లు ఎక్కుతాము అనేవైన రోడ్స్ మీద నడుస్తాము అప్హిల్స్ ఎక్కుతాము వీటన్నిటిలో కూడా ప్రతి అడుగడుక్కి మీ వెయిట్ ఇది మీద పడినప్పుడు డెఫినెట్గా వేర్ అండ్ టేర్ ఆఫ్ దిస్ జాయింట్ ఉంటుంది దీనే డీజెనరేషన్ అంటాము దీన్నే మా పరిభాషలో ఆస్టియో ఆర్థ్రోసిస్ కానీ ఆస్టియో ఆర్థ్రైటిస్ కానీ అంటాము నడిస్తే అరుగుతాయా అంటే మనం పూర్తిగా కూర్చుంటామా కూర్చుంటే ఇంకా లావ్ అయిపోతాం లావ్ అయిపోయి మనకి ఇంకా మన భారం మనకే పెను భారం అవుతుంది నడిచినప్పుడు త్వరగా అరిగిపోయే ఛాన్స్ కూడా పెరిగిపోతాయి కాబట్టి కూర్చోనటం అనేది డెఫినెట్గా ఒక సొల్యూషన్ కాదు ఈ ప్రాబ్లంకి అందుకే నీ జాయింట్ హెల్త్ గురించి మీరు తెలుసుకుంటే డెఫినెట్గా మీరు నీ జాయింట్ మీరు 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా దాన్ని కాపాడుకోగలుగుతారు ఎప్పుడు మీరు మీ 30 ఏళ్ళ నుంచే మొదలు పెట్టాలి దీన్ని ఎలా కాపాడుకోవాలని మీరు 60 ఏళ్ళు వచ్చి అది పూర్తి పాడు చేసుకుని అప్పుడు వచ్చి మీరు ప్రికాషన్స్ తీసుకుంటాం అంటే కుదరదు అంటే మీ లైఫ్ స్టైలు మీ చిన్నప్పటి నుంచే ఒక వరవళ్ళు వెళ్తూ ఉంటేనే ఈ జాయింట్స్ని కాపాడుకోగలుగుతారు సపోజ్ నా దగ్గరికి వస్తారు 40 ఏళ్ళు ఉంటాయి లావుగా ఉంటాడు స్మోకింగ్ చేస్తారు డ్రింకింగ్ చేస్తారు సెడెంటరీ లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎప్పుడూ కూర్చొనే ఉంటారు అలాగే చిన్న వ్యాయామం కూడా చేయరు అలాగే కూల్ డ్రింక్స్ తాగటము ఇలాంటివన్నీ ఏమవుతాయి ఫ్రూట్స్ తీసుకోకపోవటము ఏమవుతుంది అన్నీ కూడా జాయింట్స్ హెల్త్ని దెబ్బతీసే ఒక అలవాట్లతోటి మీరు 40 ఏళ్ళకు వచ్చారు ఈ 40 ఏళ్ళ నుంచి మీరు అలవాట్లు మార్చుకోమంటే మార్చుకోలేరు కాబట్టి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తినాలి ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ చేసే గుట్కాలు పాన్ పరాగులు మసాలాలు దుంపలు నిలవ పచ్చళ్ళు అతిగా కారాలు తింటాం స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ అట్లాగే కూల్ డ్రింక్స్ అంటే కలర్ డ్రింక్స్ వాటి పేర్లు చెప్తే మళ్ళీ ఆ కంపెనీలు మనకి ఎందుకు గొడవ మనకి మీరు తీసుకోవాల్సింది ఏంటి ఒక నిమ్మరసమనో కొబ్బరి బాండమనో ప్లెయిన్ వాటర్ అనో ఇలాంటివి న్యాచురల్గా దొరికేవి ఇప్పుడు మీకు శీతాకాలంలో మనం చక్కగా దొరికితే తాటి ముంజలు వాటిలో ఉండే ఆ నీరు ఎంత మంచిది ఇలాంటివి ఏ కాలంలో దొరికే ఫ్రూట్స్ తింటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అవి మీ జాయింట్స్ హెల్త్ను అద్భుతంగా కాపాడతాయి వీటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం తెలుగులో చెప్పుకోవాలంటే సూక్ష్మ జీవ పదార్థాలు ఇవి ఏంటంటే జాయింట్స్కి చాలా ఇంపార్టెంట్ మనకి ఏమవుతుంది మనకి ఈ క్వశ్చన్ వేస్తారు మాకు దగ్గరికి వచ్చి మా అమ్మమ్మకి అరగలేదు 70 ఏళ్ళు హాయిగా నడిచింది మా తాత పొలంలో పనిచేసేవాడు 90 ఏళ్ళు హ్యాపీగా ఉన్నాడు అంటే వాళ్ళు చక్కగా తిన్నారు
పనిచేశారు, స్ట్రెస్ లేదు, ఇంత లావు అయిపోలేదు, పొదుగులు కూర్చొని ఉండలేదు. ఇవన్నీ చూస్తే మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ మీకు లేకుండా పోయాయి ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ లో. ఈ ఫాస్ట్ ఇరాలో ఏమైంది, మీ జీవన శైలి టోటల్ గా మారిపోయింది. యూఆర్ రేసింగ్ విత్ ద టైం. సో మీరు ఈ జీవన శైలిని మార్చుకున్నా కూడా మీ జాయింట్స్ అరిగిపోకుండా ఉంటాయని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా? సపోజ్ కొంతమంది మోకాలు ముడుచుకొని కూర్చోటం, అంటే మన టాయిలెట్ పర్పసెస్ కి స్క్వాటింగ్ పొజిషన్ అంటాం, లేదంటే ఇట్లా పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాం. మనం ఆసనాల్లో యోగా చేయటం వేరు, మనం పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఇలా కూర్చోటం వేరు. ఈ రెండు చాలా తేడా ఉంది. లేకపోతే బాగా లావుగా ఉన్నారు, మిగతా జాయింట్ హెల్త్ అంతా చూసుకోకుండా పొద్దుగురు కింద కూర్చున్నారు కంటే బాస్పెట్లు వేసుకొని, ఏమవుతుంది పైకి లేచేటప్పుడు ఈ వాషర్స్ మీద, ఈ జాయింట్స్ లో ఉన్న మిగతా పదార్థాల మీద, ఈ మృదులాస్థి మీద ఒత్తిడి పడుతుంది. సో ఒక రోజులో ఇది జరగదు. రోజు మీరు అదే పని చేసినప్పుడు డెఫినెట్ గా ఆ జాయింట్ అనేది దెబ్బతింది. సో ఇవన్నీ కూడా మీరు డెఫినెట్ గా గమనంలోకి తీసుకోవాలన్నమాట. అంటే మీ జాయింట్ హెల్త్ బాగుండాలంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. పాత రోజుల్లో అరే బట్టతలకు మోకాలకు ముడేయకరా అనేవాళ్ళు, ఇప్పుడు డెఫినెట్ గా ముడేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎంత చెత్త చెత్తగా ఆలోచనలన్నీ పెట్టుకుంటారో మీ జాయింట్స్, సర్వైకల్ స్పైన్ దగ్గర ఉన్న జాయింట్స్ అరిగిపోతే సర్వైకల్ స్పాండిలోస్ వస్తుంది. మీ వెయిట్ బేరింగ్ జాయింట్ లేక్ నీ జాయింట్ కనుక మీరు స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే, మీ జీవన శైలి 40 ఏళ్ల తర్వాత మార్చుకోకపోతే డెఫినెట్ గా నీ జాయింట్ అరిగిపోతుంది. అంటే మీకు మిగతావన్నీ ఉంటే లావుగా ఉన్నారు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, గుట్కాలు పాన్ పరాగులు, టైంకి డైట్ తీసుకోరు, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్న మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు తీసుకోరు, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, డెఫినెట్ గా మీ జాయింట్ త్వరగా 40 ఏళ్లకే అరిగిపోతుంది. మీరు నడవటం వల్ల అరిగిపోదు, అది నేను చెప్పదలుచుకుంది. మీరు నడవండి, మీరు నడిస్తే మీ జాయింట్కి అదే శ్రీరామ రక్ష. మీకు క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీ డాక్టర్ చెప్తారు, అది చేసినా కూడా అది కూడా మీ జాయింట్కి శ్రీరామ రక్ష. ఇలాంటి క్వశ్చన్లు వేసేటప్పుడు మిగతా మీ జీవన శైలి మార్చుకోవటము, డాక్టర్లు చెప్పినట్లు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థాలు, న్యాచురల్గా దొరికే పదార్థాలు తీసుకోవటము, అన్యాచురల్గా మనం వాడకూడనిది ఏదైతే వాడతామో వాడకూడదు అవే వాడతాయి, అవి కూడా తప్పు. కాబట్టి చాలా మందికి పల్లెటూరు నుంచి వస్తారు, వాళ్ళు చక్కగా ఎంతో అద్భుతంగా పనిచేసుకుంటారు, మంచిది వాళ్ళ జాయింట్స్, కానీ వాళ్ళు ఏం చెప్తారు, సార్ నేను బాగా తాగుతాను సార్, బాగా పాన్ పరాగాలు గుట్కాలు వేసుకుంటాను, స్మోకింగ్ చేస్తాను, ఇవి మాత్రం నేను మానలేను సార్ అంటారు. నేను అదే వాళ్ళకి ఒక్కటే వాళ్ళని అడుగుతాను, ఈ హాస్పిటల్కి ఎలా వచ్చావు, బైక్ మీద వచ్చాను, బైక్ పెట్రోల్ పోస్తావా డీజిల్ పోస్తావా లేకపోతే మజ్జిగ పోస్తావా అని అడుగుతాను. పెట్రోలే పోస్తాం సార్, వాడు పోయిన వాడు డీజిల్ పోస్తామంటే అంటాడు. మరి ఎందుకని నువ్వు ఇంకేమీ పోయకుండా నువ్వు ఓన్లీ పెట్రోల్ పోస్తేనే బండి బాగుంటుంది అని ఉద్దేశంతో పోస్తా, ఆ బండి ఖరీదు ఎంత, 60,000, నీ శరీరం ఖరీదు ఎంత, 3 కోట్లు. ఇవాళ రోజున ఒక మనిషి శరీరంలోని ప్రతి ఆర్గాన్ని గనక వాల్యూ చేస్తే 3 కోట్ల శరీరం అది. నీ పెళ్ళాం పిల్లలకి సొసైటీకి ఉపయోగపడే అద్భుతమైన శరీరాన్ని డాక్టర్లుగా మేము చెప్పిన మజ్జిగ పోయేవు, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకో, ఫ్రూట్స్ తీసుకోవు, మేము వద్దు అన్నా నువ్వు సారా తాగుతావు, అలాగే కూల్ డ్రింక్స్ తాగుతావు, అర్థం పర్థం లేని కూల్ డ్రింక్స్, అలాగే మేము చెప్పిన నిమ్మరసం తాగమండి తాగవు న్యాచురల్గా దొరికి, మేము చెప్పిన పాలు పెరుగు మజ్జిగ న్యాచురల్గా దొరికే తీసుకోమంటే తీసుకోవు, ఇది ఎందుకు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే నాకు తెలిసి 20% మారిపోయారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ అరిగిపోయేది నడిస్తే కాదు, మనం చేసే సెడెంటరీ లైఫ్ వల్ల, మన స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల, ఒబేసిటీ, వాళ్ళ రోజున ప్రతి వాళ్ళు లావు అయిపోతున్నారు. మనం తీసుకునే ఆహారం వల్ల ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అయ్యి అవి జాయింట్స్ని దెబ్బతీస్తాయి, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. కాబట్టి మన జీవన శైలిలో మార్పు తెచ్చుకొని, మన ఆహార వ్యవహారాల్లో మార్పు తెచ్చుకొని, మనము ఏవైతే తినకూడదు అవన్నీ మానేసి, ఏవైతే న్యాచురల్గా తీసుకోవాల్సిన యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీ జాయింట్స్ మీకు 100 ఏళ్ళు అద్భుతంగా పనిచేసి పెడతాయి, డాక్టర్ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు, రిప్లేస్మెంట్కి వెళ్ళే అవకాశం ఉండదు. సో కాబట్టి నడిస్తే కీళ్ళు అరిగిపోవు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు చక్కగా మీ పని మీరు చేసుకుంటే మీకు ఈ జాయింట్ అద్భుతంగా పనిచేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో. మీకు కనుక నిజంగా బాగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఇవాళ వీడియో చూసి ఉంటే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.